नेल्लूरु जिल्ला कावली आर्यवैश्य 8వ వార్డులో విలువైన నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మన్నిమాల సుకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారిని ఆదుకోవాలని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన అన్నారు. లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా పోట గడవని నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకుల నిమిత్తమై బంగారు వ్యాపారులు మరియు కుదువ వ్యాపారులు యూనియన్ తరపున ఏఎంసీ డైరెక్టర్ చెక్క సుబ్బారావు ఆధ్వర్యంలో 3 లక్షల రూపాయలు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అందజేశారు. పేదవాళ్ళు ఆపదలో ఉన్నారు, వారినంతా కూడా ఆదుకునే దానికి ముందుకు రండి అని ఒక ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కావలి నియోజకవర్గంలో కూడా మేమంతా కూడా పేదవాళ్ళని ఆదుకునే దానికి ముందుకు కావాలని పిలుపునివ్వడం జరిగింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా మహమ్మారి నుంచి బయటపడాలని నేను తెలియజేస్తాను. అందుకు సంబంధించి అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, కోవిడ్ డిపార్ట్మెంట్ అయితేనేమి, అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులు అయితేనే అందరూ కూడా చాలా జాగ్రత్తగా చేయించుకున్నారు. పట్టణాన్ని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచే విధంగా మార్కెట్ అన్నీ కూడా క్లీన్ చేసి బ్లీచింగ్ అన్నీ కూడా, అదేవిధంగా ముగి కావచ్చు, శానిటేషన్ కావచ్చు, రోడ్డు క్లీనింగ్ కావచ్చు, అన్నీ కూడా బాగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు పెద్ద వ్యక్తి ఈరోజు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా బియ్యము, కందిపప్పు, చక్కెర ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, కొంతమందికి ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళందరికీ కూడా షెల్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి